రాష్ట్రంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు సొంత ఇంటి నిర్మాణానికి మూడు లక్షలు అందించేందుకు విధి విధానాలు ఖరారు చేయాలని స్పష్టం చేశారు అర్హులైన వారికి పోడు పట్టాలు పంపిణీకి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు అకాల వర్షాలతో జరిగిన నష్టానికి పరిహారం పోడు భూములకు పట్టాలు గొర్రెల పంపిణీ పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం వంటి అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిత్తల్ వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు రాష్టంలో అకాల వర్షాలకు వడగండ్ల వానలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని అందించేందుకు సత్వరమారు చర్యలు తీసుకోవాలని సీఎ శాంతికుమారిని సీఎం ఆదేశించారు ఎకరాకు పదివేలు చొప్పున పంట పరిహారం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఇటీవల సీఎం ప్రకటించారు దానిని తక్షణమే అమలు చేయాలని అధికారులకు సూచించారు పంట నష్టంపై జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి వివరాలు ప్రభుత్వానికి అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరుగుతుందని స్పష్టం చేశారు ఖాళీ స్థలాలు కలిగి ఉన్న అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని అవసరమైన విధి విధానాలు రూపొందించి ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించారు రాష్ట్రంలో పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న సీఎం అర్హులైన వారి పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు సమీక్ష సందర్భంగా నాలుగు లక్షల ఎకరాలకు చెందిన లక్షా యాభై వేల మంది అర్హులకు పోడు పట్టాలు అందించేందుకు పాస్బుక్లు ముద్రించి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు దీంతో పట్టాల పంపిణీ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని సీఎం వెల్లడించారు శ్రీరామనవమి సందర్భంగా ముప్పయో తేదీన జరగనున్న భద్రాచలం సీతారాముల కళ్యాణ నిర్వహణ కోసం సీఎం తన ప్రత్యేక నిధి నుంచి కోటి రూపాయలు మంజూరు చేశారు కరోనా కారణంగా రెండేళ్లుగా భద్రాచలం దేవస్థానం ఆదాయాన్ని కోల్పోయిందన్న దేవాదాయ శాఖ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం పేర్కొన్నారు రాములోరి కళ్యాణ వేడుకను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు